శీర్షిక చెట్టుకొమ్మ బాల్యం ఆకాశం నుంచి రాలిపడ్డ నక్షత్రాలన్నీ తమలో తాము పేముకుని చుక్కల ఉయ్యాల కట్టాయి అందుకే మండే ఎండలోనూ చందమామ ఒళ్ళో సుఖనిద్ర పాపాయిని జోకొడుతోంది తడి ఆరని సుతిమెత్తని కాలివేళ్లు మాత్రమే బయటి ప్రపంచాన్ని చూస్తున్నాయి మూడు నెలలైనా నిండని పసికందుకి చెట్టుకొమ్మ ఊయల మంద్రంగా జోలపాడుతుంది వేళకింత తిని చిన్నారితో ఆటలాడే జీవనం లేక అమ్మ బిడ్డనిలా ఎండపాల్చేసి మట్టి తట్ట మెడగాను ఇటుకలు మోసే చేతులుగాను సిమెంటు పగుళ్ల కాళ్లుగాను మిగిలిపోయింది పొద్దుగుంకేంత వరకు పసికేరింతల మధ్య పక్షుల కిలకిలా రావాల్ని చెట్లు మర్చిపోయాయి చిరునవ్వుల కాంతుల్ని తట్టుకోలేక ఆకుల సందుల మండే ఎండ అల్లల్లాడుతోంది నిద్రొక్కటే పరమావధి అయిన చిట్టికోనకి అమ్మఒడి చేరాలన్న ఆత్రం ఆకలేసే వరకు లేదు బాధ్యత జీవిక సరిసమానంగా మోయలేని తల్లి తూనిక బతుకు అసలే తెలీదు కొమ్మనించి వేళ్లాడే మెత్తని చీర లాంటి సుతిమెత్తని జీవితం బిడ్డకైనా వనగూరుతుందా ఏ ప్రపంచం మారినా వీధుల్లో చెట్టుకొమ్మ బాల్యం ఎప్పటికైనా బాగుపడుతుందా శీర్షిక కంప్యూటర్ కాపురం మా నాన్నకు పది తలలు తలకు పది మెదళ్ళు అందుకే మెదళ్ల మొదళ్ల అక్రమార్జనంతా ధారపోసి వరుణ్ణి తెచ్చాడు నాకు లక్షలు గుమ్మరించి కంప్యూటర్ని కొనుక్కున్నాం మేం మా అమ్మకు వెయ్యి నోళ్లు అక్షరాలు మొలిపించే తీరిక లేదు కాని ఆమెకు రాని మాటే లేదు అందుకే అమెరికా సాఫ్ట్వేర్ అంతా మా ఆయన చేతుల్లోనే ఉందని చెప్తుంది అందరికీ మొదటి రాత్రే రెండో భార్యవి నువ్వు అన్నాడాయన పడేలోగా కంప్యూటర్ని ముందే పెళ్లి చేసుకున్నానని సర్దేడు లేండి మొగుడే యంత్రమైపోయినా మనకేంటిలే అమెరికా వెళ్ళాక చూద్దామని నా సరదా నాది పచ్చళ్ల సీసాలతో సహా సర్దేశాక నుంచి తుంచిన తామర పువ్వుల తీసేసిన ఉద్యోగంతో మెడవేళ్లాడేసుకుని ఈయన సరే సైబరాబాదులోనే హైటెక్కుగా బతుకుదామని సమాధానపడ్డాం మా ఇచ్చిన కారు ఎప్పుడు ఆఫీసు పార్కింగులోనే ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒంటరిగానే మీ ఆయన అడ్రస్ ఏమిటంటే ఈమెయిల్ ఐడి ఎలా మాట్లాడాలి అంటే చాటింగ్ సైట్ ఏ ఐడెంటిటీ లేకుండా మిగిలింది చివరికి నేనే మల్లెపూలు కొనుక్కొని ఆనందించాలి నేనే ఆయన కంప్యూటర్ని పెళ్లి చేసుకుంటే నేను కంప్యూటర్తో కాపురం చేస్తున్నా డబ్బు మత్తు ఎన్నాళ్ళుంటుంది వచ్చే జీతంలో సగం ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకునే పాలసీలకు పైరవీలకు భర్త అంటే కలలో వచ్చి నిద్ర లేచేలోపు వెళ్ళిపోయేవాడని నిర్వచనమేమో తారీఖు మారేంతవరకు ఇంటికెప్పుడూ రాని ఆయన చివరికి నాతో కదిపినప్పుడెప్పుడూ ఇవేళొద్దు రేపు శీర్షిక అబ్బాయి ఇరవయ్యో పుట్టినరోజు నిన్న మొన్నటి వరకు నా మెడను చుట్టుకున్న మేకపిల్ల చేతులేనా ఇవి గుచ్చుకునే నూత్న యువకుడెవడో నా చిన్నారి బాబులో పరకాయ ప్రవేశించునట్లున్నాడు అన్నం తిననని కూచున్న బుంగమూతి పెదాలేనా ఇవి సరికొత్త యువకుని చెదరని దర్హాసపు చిరుచక్కని చిక్కనైన మీసం ఎవరో దీక్షగా చెక్కినట్లున్నారు అమ్మా బడికెళ్ళను అని మారాంచేసిన వీడు అర్ధరాత్రి వరకు ఎంట్రన్సు ప్రిపరేషన్ల చదువు బల్ల నుంచి పక్కకు చూడడు పాపం అనుక్షణం మాటల సెలయేరై ప్రవహించిన బుడతడేనా గంటల కొద్దీ నిశ్శబ్దంగా ల్యాప్టాప్ మేంచి దృష్టి కదల్చడి యువకుడు అమ్మ కోసం హాస్టల్ గోడల్లో రాత్రి పగలు బెంగటిల్లిన దుఃఖపూరిత నయనాలేనా ఇవి నిర్లక్ష్యపు చూపులు అతికించి ఎవరో ఈ చిన్నారిని కఠిన శిలగా మార్చినట్లున్నారు నిమిషం ఉన్నచోట లేకుండా గెంతులేసే ఒకప్పటి ఇంటి జింకపిల్ల వీడేనా ఎక్కడికెళ్తున్నాడో కూడా చెప్పకుండా బర్రున బండేసుకు తిరిగే అడవి దుప్పుల మందకు అధ్యక్షుడి కుర్రాడు అబ్బాయి పుట్టినరోజు వచ్చినప్పుడల్లా తొలికాన్పు వేదన కళ్లకు కడుతుంది అప్పుడే విప్పిన ఒక అద్భుత ప్రాణి మూసిఆర్పే చిరు కనురెప్పలు మనసుకు తడతాయి పురిటి మీదే ముంజేతిని జుముక్కున్న కన్నయ్య నేర్పరితనం ప్రత్యక్షమవుతుంది పసిపిల్లాణ్ణి మీద వేసుకుని లాలించిన క్షణాలు పాలిచ్చి ప్రాణంగా పెంచుకున్న అపురూప క్షణాలు ఇక్కడెవరో యువకుడు నా ముందు నిలబడినా ఎలా మాయమైపోతాయి ఇరవై వసంతాల నిండు యవ్వనుడు ధీర గంభీరమేరు నగధరుడు ప్రపంచమంతా గెలిచినట్లున్న మందహాసం మర్యాదలు మన్ననలు నేర్చిన పెద్దరికం ఎన్నో కొత్త లక్షణాలు హఠాత్తుగా పోతపోసిన ఈ యువకుడి నీడలో నా చిన్నారి పసిపాపాయి పసిపాయి పడడం దగ్గర్నుంచి ప్రపంచంలో వేస్తున్న తొలి అడుగు వరకు ఒక్కో చిత్రము జ్ఞాపకాల పాదముద్రలేస్తున్నాయి పోగొట్టుకున్న తర్వాత విలువ వేల రెట్లు పెరిగిపోతుంది అజాగ్రత్తకి చెల్లించాల్సిన మూల్యం జీవితంలో చెల్లించలేం పుట్టిన ఇంటి నుంచి బయటకొచ్చి ఇన్నాళ్లైనా అమ్మ రెక్కల ఊలు సాలువా చలికాలం అమ్మచీర కప్పుకొని మంచం కింద కుంపటి సెగలో నిద్రించిన రోజులు వర్షాకాలం చలిబట్టలు విడిచి తువ్వాలతో తల తుడుచుకున్న క్షణాలు పదే పదే గుర్తుచేసేది ఎర్రసాలువా అత్తగారి గుర్తుగా అమ్మ అమ్మ ముద్రగా నేను అడిగి తెచ్చుకున్న తరాల సాలువా జీవితమే చేజారిపోయినా ఎన్నాళ్ళో వ్యధపడని మనశ్శరీరాలివి జ్ఞాపిక చేజారిపోతే గుండె దుఃఖం కళ్ల నుంచి దిగి గొంతులో మిగిలిపోతుంది అమ్మ ఎదురైనప్పుడల్లా అమ్మా నిన్ను పారేసుకున్నానని ఎలా చెప్పను నాన్నమ్మని చూసినప్పుడల్లా ఇదో నీ మురిపాల సాలువా అని దేన్ని చూపించను ఇంటి నిండా శాలువాలున్నా మొట్టమొదటి చీరలా చెరగని ఈ స్థానాన్నెలా చేయను ముళ్లు ఉన్నంతసేపు బాధిస్తే జ్ఞాపిక పోగొట్టుకున్నాక మనసు పడుతుంది శీతలాన్ని భరించలేని రోజుల్లో చెవులకి వెచ్చగా అమిరి భుజాల్ని దాచుకుని చేతుల నిండుగా నడుం చుట్టి అమ్మ కౌగిట్లోని వెచ్చని నిశ్చింత ఈ శాలువ ఎవరో వెచ్చదనాన్ని అనుభవిస్తూనే ఉంటారీసరికి కానీ శాలువా మా అమ్మ హృదయమని మా నాన్నమ్మ మెత్తని చేతులని తెలీదుగా దొరికిందాంతో సంతోషపడి వేసవి రాంగానే లుంగచుట్టి మూలుగుతున్న నా గుండెని విరిచి విసిరినట్లు మూలపడేస్తారు ఎవరో సాలువాకి వెళ్లాడుతున్న మా స్పర్శ శాలువాలో దాగున్న నా బాల్య చిత్రాలు ఎవరిని హత్తుకున్నాయో వెతుక్కుంటూ వెళ్లిన బాట వెంట నా కన్నీళ్లు చూపించలేక విఫలమై చేరుమాలులోనే మిగిలిపోయాయి బిడ్డ తప్పిపోతే మరో బిడ్డను కనొచ్చు అమ్మనే తప్పిపోతే శాలువా చేజారి నాకు ప్రతిపూట అమ్మని హత్తుకోకుండా చేసింది నిర్లక్ష్యం కళ్ళు మూసుకుపోయేలా చేసి అమ్మనే చేజార్చింది శీర్షిక లేడీ వార్డెన్ తల్లి తండ్రి యంత్రం కలిపిన పరాయీకరణల్లోంచి మమకారం ప్రేమ తీసేస్తే వస్తుందామే లేడీ వార్డెన్ అంటే హిడింబిలానో శూర్ఫణకలానో ఉండాలి అందరి లెక్క ప్రకారం నన్నో సన్యాసినో ఖచ్చితంగా అయి ఉండాలి అవును మరి స్వకాలం బంధుత్వం రెండూ లేవు ఆమెకి స్వతంత్రాన్ని హరించే శక్తి ఆమె ఆస్తి కనీసం చూపుల్నైనా ప్రసరింపజేయనివ్వని ఉక్కుగోడ మరి పిల్లలకి ఆదివారం ఉదయానే నూనె పట్టించిన పిల్లి పిల్లల్లా మెరిసే పిల్లల పాలిట ఒళ్ళు విరిచేసే నలుగుపిండవుతుంది ఎంతకీ వదలని పేలన్నిటికీ చకచకా నరుక్కు పొమ్మని ఆజ్ఞలిచ్చే సైన్యాధ్యక్షురాలవుతుంది ఇడ్లీల ముసలము ఉప్మాల వేదన పడని పసిరాయుళ్ల పట్ల గొంతు మింగించే చేతికర్ర అవుతుంది రాత్రంతా దొంగ దీపాల్లో కథలు చదివిన రాకుమారుణుల్ని పాపం తెల్లారగట్లే కలల బయట పరుగులెట్టిస్తుంది ఓ పట్టాన పక్క దెగని ఉడుం నిద్రల్ని గొంతు చేతుల్తో తట్టి లేపుతుంది పెద్ద పిల్లల ఈసడింపు చూపుల్ని చిన్నపిల్లల భయం వెనక విసుగుని కళ్ళచాటున దాచుకుని ఒక్కోసారి ప్రేమించబోయి తమాయించుకుని ఉరిమి చూస్తుంది ఒంటరితనం ఎవ్వరికైనా మరణమే కదా అప్పుడప్పుడు వదలని జ్ఞాపకాలు గది కిటికీలోంచి పోగవుతాయేమో చీర చెంగున ఆవిడ తడిసిన కళ్ళు నాసిక వెళ్లాడుతుంటాయి గొంతు గరగరమంటూ అశ్రువుల్ని సంభాషిస్తుంది అప్పుడనిపిస్తుంది వార్డెనంటే కాస్త వేదన కూడానన్నమాట పద్మవ్యూహంలాంటి ఉద్యోగంలో ఆయాలకొకలాగా పిల్లలకొకలాగా కోలాగా యాజమాన్యాని కోలాగా కనిపించే ఊసరవెల్లితనమూ తప్పదు చీత్కారాల్ని చనువుగా తప్పించుకోవాలి పండ్ల అసమగ్రత్వాన్ని సరైన సమయంలో సరిచేయాలి అలసత్వం కాని ఆప్యాయతని మాత్రమే పంచిపెట్టాలి పిల్లల్లోని మంచి గుణాల్ని ఎప్పటికప్పుడు పోగుచేసి పేరెంట్లకి జాబితాలు పంపాలి వ్యతిరేకతల్ని నొక్కిపెట్టగలిగి తనపై వ్యతిరేకతకి ఇట్టే ఎగిరిపోయే తురాయి పువ్వు జీవితం అది డబ్బు వాసనేసే హాస్టళ్లలో సిసలైన వాసనలేని ముళ్ళ జముడు బతుకు అది శీర్షిక ఇస్త్రీవాడు అతడలా నలిగిన బతుకు మడతల్ని పెట్టెతో సాఫీ చేస్తూనే ఉంటాడు రేవు ముందర లేస్తుందో అతడు లేస్తాడో గాని నిర్విరామంగా రెండు చేతుల కాలపు రాతినతడు మోగిస్తూనే ఉంటాడు వంగిన వీపుమీద మూటలు సందుసందున గంగిరెద్దు మూపురం పెరిగినట్టు పెరుగుతాయి పర్వతాల్ని మోసి మోసి భూమి గుండ్రంగా తయారయిందన్నట్లు వంగిన భుజాలు మరింత గూనైపోతాయి పేరులో పెన్నిధిలేని అతడు ఏ ఊరు వెళ్లినా చాకలే బట్టలకి కొదువలేని అతనికెప్పుడూ మిగిలేవి మాసిన గుడ్డలే అతని సెలవు దినాలన్నీ ఆదాయం కత్తిరింపు దినాలే ఊరందరి దుర్గంధాల్నీ పిండే సజీవ ఉతుకు యంత్రం అతడు సబ్బులరగదీసిన మొండి చేతులతో బట్టల సోడా తినివేసిన బంక చర్మంతో నీలిమందుతో తెల్లబడి పాలిపోయిన జీవితంతో అతడు రోజురోజుకీ మోకాటిలోతు నీటిలో కూరుకుపోతుంటాడు ఎప్పుడు ఆరేసిన ఆశల దుప్పట్లని చీకట్లోకి దులిపి రాలిపోయిన ఇసుక బతుకుని భుజానేసుకొస్తుంటాడు కొంకర్లు తిరిగిపోయిన గొంగళీ అయినా సరే అతడి చేతుల్లో మడతల కంబళీ తీరుతుంది పనికిరాని నల్ల పేలికైనా తెల్లని పావురమై వరుసల్లో ఒదిగి కూర్చుంటుంది ఉదయ సాయంత్రాల్ని ఒక్కలాగే ప్రారంభించే అతడు బొగ్గుల పొగనే ఊపిరిగా శ్వాసిస్తాడు రాత్రి నలత తీరిన శరీరాన్ని నూటికి ఒకట్రెండు రూపాయల చొప్పున పద్దు లేని విరామంలేని చాకిరీని వెలిగే రూపాయల తుండుగుడ్డ ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటుంది చుర్రున కాలే ఇస్త్రీ పెట్టె కింద చల్లని నీళ్లని చిలకరించుకుంటూ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల మధ్య స్వేదాన్ని ఉదకంలా తాగుకుంటూ బరువుగా చేతుల్నెత్తిపెట్టి అతడు అలా నలిగిన బతుకు మడతల్ని ఆకలి నిప్పు పెట్టెతో సాఫీ చేస్తూనే ఉంటాడు శీర్షిక క్రిమి క్రిమి సంహారం అంటున్నారు ఏటి బాబయ్యా ఇసన కర్రలు దోమలకి కిరసనాయలు ఎలకలకి ఎలకల మందు పందికొక్కుకి ఎండిసేప ఎరా సేవలకి సేన సెదలకి పొగ ఓపుకి సున్ను పుండుకి కారం తేలుగుట్టినా పాము గుట్టినా చెరువు కాపర్ మంత్రం జ్వరం వచ్చినా జబ్బు చేసిన పీరు సాయిబు తాయెత్తూనండి పూనకానికి ఏపమండ దెయ్యానికి దెబ్బలునండి పొద్దుల్లా సేలో కాళ్ళని అల్లాడే జలగలకి పొగాకు ఉమ్ము మేకల్ని తరివే తోడేలుకి ఉండేలు దెబ్బ పెట్టలకి ఒడిసిరాళ్ళు పందులకి ఈటిపోట్లు పొగులు మాపులు క్రిమి సంహారమేనండి ఇప్పుడు ఆరు అడుగుల దూరం అంటున్నారు ఊరూరు తిరిగి వాళ్ళం ఎప్పుడూ ఊరికి మాకు ఆరు కోసలు దూరమేనండి ముక్కుకి గొడ్డలు అంటున్నారు ఒంటి నిండా గొడ్డలేయి బాబయ్యా ఓ సబ్బు మొక్క ఉంటే సేతులేం కర్మ ఒళ్ళంతా తోముకుంటాం రకతాలు కారుతున్న పాదాలకి సెప్పుల జాతుంటే పేణాలు ఈడ్చుకుంటా గూడేనికి చేరుతాం ఇంతెందుకు మడిసిని మడిసిగా చూడని క్రిమిని సంవారం చేసే మందేమైనా ఉంటే అందరికీ ఇప్పించండి బాబయ్య శీర్షిక మంచు గబ్బిలం ఎముకలు కొరికే చలిలో ఆరో వీధి చెత్తకుప్ప సందులో తెల్లారగట్ల అట్టముక్కల మధ్య ఎండిన చెక్కపొట్టు మధ్య చుట్టబెట్టిన ఆకారం నిద్రలోనూ సలుపుతున్న ఆలోచనలలా ఉలిక్కిపడుతూ చివికిన బొచ్చుతల టోపీలోంచి మకిలి దొర్లుతున్న జుట్టు లోపల గాయాలు రేగి చర్మం వెళ్ళాడుతున్నట్లు అసహనంగా కదిలే తుప్పు బూట్లు ఆకారం ఎప్పుడు లేస్తుందో తెలీదు రోజల్లా రోడ్లపై దుర్లించుకుంటూ తిరిగే షాపింగు కార్టే సర్వస్వం మీద పెన్నీ దానం చెయ్యండి హోమ్లెస్ ప్లీజ్ హెల్ప్ వర్క్ ఫర్ ఫుడ్ నిశ్శబ్దంగా అర్థించేదేదైనా కూలబడ్డ కళ్లల్లో కనిపించేదొకటే అమెరికా రోడ్డు మీద గూడులేని పౌరుడికి వెచ్చని ఆశ నిలువెల్లా వణికే మనిషికి గుండెలో ఎక్కడో బతికించే వెచ్చని ఆశ స్నానం పానం లేని బట్టల వెనక శరీర దుర్గంధాన్ని శరీరం కంటే పుచ్చిన చెత్తకుప్ప వాసనని దంతధావనం లేని గొగ్గిపళ్ల కింద నలిగే గంజాయి గొయ్యి తీసి శవాన్ని కప్పెట్టినట్టు దాచిపెడుతుంది అతను ఒకప్పుడు అన్నీ ఉన్నవాడు కావచ్చు నిరుద్యోగం ఇంటిని గూడులేని తనం బంధాల్ని ఇక్కడ అతనెంత పనిమంతుడైనా కావచ్చు చిరునామా లేకుండా ఐడెంటిటీ ఉనికి లేకుండా ఉద్యోగం ఉండవిక్కడ వేల సంఖ్యలో పదులకు మాత్రమే దొరికే వసతి గృహం రోజువారీ నిరాశ బతుకుల పాలిటి చీకటి లాటరీ ప్రతి మధ్యాహ్నం నుంచి వంతు కోసం కొట్టుకునే గుండెకి రోడ్డు పక్కన పార్కు లోపల పది మంది తిరిగే చోట స్వేచ్ఛగా నిద్రపోనివ్వని కఠిన నిబంధనల దేశమిది రాత్రంతా పోలీసు కంటపడకుండా పరిగెత్తే కాగితం చుట్ట తిరిగి తిరిగి ఎక్కడో ఒక ఇరుకు కుప్ప పక్కన పడేసిన సామాన్లలో విరిగిన బల్లలా కాళ్ళూ చేతులు కడుపులోకి విరుచుకుని తెల్లారగట్ల చలిని మునిపంట కొరికే ఆకారం భూతల స్వర్గపు వీధుల్లో మంచు గబ్బిలమై వేళ్లాడుతూ శీర్షిక ప్రవహించే సూర్యోదయం నిన్న నువ్వు పంపిన సూర్యోదయం అందింది రేపు ఉదయానికల్లా నీకు అందజేస్తాను పక్షులన్నీ ప్రయాణం ప్రారంభించాయి గోడకాకి ఆశగా కూస్తోంది ఒంటరిగా తిరిగి మాట వినిపిస్తుందేమోనని పాపం రాత్రి నిన్ను కౌగలించుకున్నట్లుంది మంచుగా ఒక నీహారిక ఆకు నుంచి రాలుతూ చెప్పింది నిజానికి మెలకువకంటే నిద్ర ఎంత సౌఖ్యమో నిన్ను నా చెవి కానించి కబుర్లు వినిపిస్తుంది నిన్ను తలదిండును చేసి హాయిగా జోలపాడుతుంది పగలంతా బెంగవేళ్లాడే క్షణాలన్నీ నిద్రతో కుమ్మక్కై తటాలున ఎగిరిపోతాయి మధ్యలో ఎప్పుడో ఏదో గుండె పిలిచినట్లయి ఫోన్ చేస్తే మధ్యాహ్న మార్తాండుడిల అయామిన మీటింగ్ కాల్యూ లేటర్ అంటావు ఎండ పొద్దుకి బారెడైన పదకొండింటికి చీకటైంది నిద్రొస్తోంది నీ చలి నన్ను చంపేస్తోందంటావు సప్త సముద్రాల కవతల నువ్వెలా ఉన్నావో గాని ఉడిగి రోజుకోసారి మోగే సెల్వైపు నా పడిగాపుల కాలమంతా చెట్లమీద స్వేచ్ఛగా కొమ్మల కబుర్లూనే రామచిలుకలు బాధ్యతగా గూడు కట్టుకుంటున్న పిచ్చుక జంటలు వెంటపడుతూ తరుముకుంటూన్న ఉడుత వరుసలు వెలిసిపోతున్న చందమామని ఒడుపుగా పట్టుకుని నిద్రపోతున్న నీ చెంపకి నా జ్ఞాపకంగా అతికిస్తాయిలే నువ్వు పంపిన మంచు తడి ఉదయం హృదయాన్ని వెచ్చజేస్తోంది రేపు ఉదయానికల్లా కిరణమై జాలువారి నీ గుండెలో ప్రవహిస్తుందిలే శీర్షిక మిస్డ్ లెటర్ మిత్రమా బావున్నావా ఉత్తరం రాసి ఎన్నాళ్ళయ్యింది కాదు కాదు ఎన్నేళ్లయ్యింది గాయాల్ని తడుముకున్న క్షణాలు విలయాల్ని దాటుకెళ్లిన ఊసులు మడతల చాటునే మిగిలాయి ఉత్తరమంటే శ్వాసించినప్పుడల్లా రెట్టింపు జీవనోత్సాహాన్ని నింపే అమృతం అక్షరాలతో గుండెని సేద తీర్చే అద్భుత పత్రం హలో మిత్రమా బావున్నావా ఇల్లు పిల్లలు ఇంటా బయట లోన్లు అలవెన్సులు ఆఫీసు ప్రాపంచికాలు పండగలకి ఎందుకు మెసేజ్ ఇద్దు చాలు ల్యాండ్లైన్ నుంచి కదా బిల్ అవుతుంది మరిక చాలు భావుకత్వానికి చోటేది భాషే పుప్పెడై రాలిపోతుంది వికసించే ఆకాశం హరితాన్విత లయ విన్యాసం ఇంద్రధనుస్సు సాక్షాత్కారం వర్షాకృత మేఘ రాగం సెల్ టు సెల్ ఫ్రీ అయినా దూరాల్ని తగ్గించే సెల్ వరమైన మాట దాపున గుండె స్వరం వినిపిస్తుందా అక్షరాల వెంట పరుచుకునే అసలు నాదం ధ్వనిస్తుందా మరమ్మత్తులు చేసిన మహాకావ్యం ఎన్నిసార్లు చదివినా చెరగని హృదంతరం ఉత్తరం మారే మాటకు మాయని రూపం అణిగిన స్వప్నాల అసలు శరీరం ఉత్తరం ఉభయ లేవి స్నేహంతో ప్రేమతో ముగింపులేవి హలో హాయిలు బాయ్ సీయూలు తెగిపడిన మాటల అవయవాలు గొంతు నులుమేసిన పదాల కుదుళ్ళు మిత్రమా బాగున్నావా ద్వారానికి వేలాడే లేఖని చూస్తేనే రెక్కలొచ్చినట్లు ఉండేది ఏ పని చేస్తున్నా మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చి చిరునవ్వు మొలిచేది ఎంత పని జరిగింది తడిపొడి సంభాషణలు గుండెచాటు అసంతృప్తి జాడలు బిల్ వెనక కట్ అవుతున్నాయి మిస్ కాలేని వెన్నో మిస్డ్ కాలై దుఃఖిస్తున్నాయి మిత్రమా మిత్రమా మరో జన్మకైనా ఉత్తరమేగా చెరగని జ్ఞాపిక అంచలంచలుగా సేదతీరే దప్పిక ప్రాణమున్న లేఖల్లో చిరంజీవి జీవితం వణికించే వర్తమానం వెనుక వెన్ను తట్టే లేఖాగతం పోస్ట్మ్యాన్ సంచిలో కాసిని ఎల్ఐసీలు ఐజీఎస్లు మహా అయితే ల్యాండ్ ఫోను బిల్లులు కార్డు ముక్క కరువైపోయింది ఇన్లాండ్ ఇక్కట్లు కవర్ల పాట్లు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అల్లారాలు గడియారాలు ఉత్తరాలు సెల్తో చెల్లు రేడియోలు కెమెరాలు రేపటి ఆహారాలు మిత్రమా మాట్లాడేందుకు సమయం లేదు రాసేందుకు తీరిక లేదు హలో హలో ఈ వార్త కాస్త అందరికీ మెయిల్ పంపు ల్యాండ్ టు ల్యాండ్ సెల్ టు సెల్ ప్లీజ్ వెంటనే మెసేజెస్ ఇవ్వు సెల్ కళ్ళకి కనపడేలా ఫోను చెవులకి వినిపడేలా ఈ వార్త పంపు ఇక్కడ ఉత్తరం కొన ఊపిరితో ఉంది శీర్షిక ముసుగుల్లేని ఆయుధాలు ఎండ పొద్దెక్కిన పది గంటల వేళ గువ్వపిట్టల కిలకిలా రావాలు అప్పటిదాకా ముడుచుకుని పడుకుని అప్పుడే నిద్రలేచిన బడిలేని బద్దకపు పిల్లల్లా చుట్టూ తెరుచుకున్న రెక్కల్ని ఉగ్గబట్టుకుని వేళ్లాడుతున్న బయటి ప్రపంచం ఏ తారీఖో ఏ రోజో ఏ వారమో అన్ని రోజులు ఒక్కటే వార్త ఒక్కటే భయం ఒక్కటే దిగులు ఎప్పుడూ తేనెతుట్టలా అలుముకున్న సమాజాన్నించి గుప్పున పొగబెట్టిన కరోనా దెబ్బకి గువ్వెట్టలకి విసిరే తిండి గింజల్లా చెల్లాచెదురయినా ఎవరి అంతర్జాలాల్లో వాళ్లం అతుక్కుని ఊపిరి కొనలో వెలుగు ప్రసాదించే మిణుగురు స్నేహం కోసం కలగంటూనే ఉన్నాం కుటుంబమంతా ఒక్కచోట ఉన్నామన్నది మాలో మేమైనా కొవ్వకోవంటూ గడిపే ఉదయ మధ్యాహ్న సాయంత్రాలు మిగిలాయన్నది నిశ్చింత ఇంటి గదుల్లోనే తూనీగలై అక్కడక్కడే గింగుర్లు కొడుతూ కిటికీ రెక్కలలోంచి రోజల్లా నిద్రపోతున్న శాపగ్రస్త ప్రపంచాన్ని చూస్తూ ఎన్నాళ్లు గడపలో తెలీని అయోమయ జీవితాలమీద ఆ పక్కిళ్ళు వీధి కనిపించినంత కనిపించినంతమేరా ఇళ్ల ముందు ముడుచుకుని పడుకున్న కుక్కపిల్లల్లాంటి కార్ల ఎండా నీడల చారలకట్ల పాములు చుట్టుకున్న వాకిట చెట్ల నిశ్శబ్దపు వెన్నులోంచి భయం జరజరా పాకుతున్నట్టు ఉండుండి జలధరించే ఆకాశమొకటి ఉండబట్టలేక దుఃఖపు చినుకుల్ని కళ్లల్లో చల్లి వెళుతు కంటికి కనబడిన రక్కసేదో ఊపిరితిత్తుల్లో బాసింపట్టు వేసుకుని కూచున్నట్టు గుండెలు పిండుతున్న బాధానల తీతు ఒకటి సామూహిక ఖనన విషాదాన్ని గొంతు నింపుకుని కూస్తూ గతం చివరెక్కడో ఊపిరితో వెళ్లాడుతూ కనుమరుగవుతున్న కరస్పర్శల జ్ఞాపకాలు మనిషి మనిషి మధ్య అస్పృశ్య సమాంతర రేఖలు గుండె కింద నుంచి చురుక్కున పొడుస్తూన్నా గుడ్లని పగలగొట్టుకు బయటపడే పదునెక్కిన ముక్కుల్లా ముసుగుల్లేని ఆయుధాలమై బతకాలనుంది శీర్షిక శతాబ్ది వెన్నెల నాలో మహావృక్షమై నరనరాల్లో నాటుకున్న ఒక చిరు బీజం అంతర్లీన సరస్సులో ఈదులాడే చేపపిల్ల నిశ్శబ్ద కుహరంలో తొమ్మిది నెల్లుగా నిద్రపోతున్న పసిపాప ఇప్పటికీ బీడువారని క్షేత్రాన్నై మొలకెత్తే చిరునవ్వు చిరునామానై నేను ఎలా ఉన్నావు పాపాయి ఎప్పుడూ ఆశ్చర్యమే ఎప్పుడూ విచిత్రమే తెరలు తెరలుగా నలుపు తలుపుల్లో కదిలే నిన్ను వీక్షించినప్పుడల్లా కడుపారా ప్రవహించే మాతృత్వ మధురానుభూతి నీకోసం ఎన్నెన్ని జాగ్రత్తలు కుంకుమ పువ్వు నారింజ రసం ఒమేగాలు ఫోలిక్ యాసిడ్లు క్రమం తప్పని టైం టేబుళ్లు నువ్వు చిరుమెత్తగా రెక్కలు విదిల్చి గజఈత నేర్చినట్లు గింగిరాలు కొట్టి పుట్టకుండానే పరుగు నేర్చినట్లు పిడిగుద్దులు గుద్ది నన్ను నిలువెల్లా పాలు ప్రవహించే అమ్మని చేస్తావు పాపాయి కదలికే ప్రాణమైన ప్రపంచాన క్షణాలన్నీ కడుపుకి చేరువై పొట్టతడిమే చేతులవుతాయి ప్రేమంతా వేళ్లలోకి ప్రవహించి స్పర్శతోనే తొలి పరిచయాలవుతాయి కళ్ళు తిరగడాలు వాసనల వికారాలు వాంతులు లేవలేని తనాలు నెలకో బాధ నిలబడనీకుండా చేసిన ఎటు ఒత్తిగిల్లి నిద్రపోలేకున్నా బయటిలోకపు రాలినై రాత్రింబగళ్ళు నీకోసమే పహారా కాస్తున్నా నువ్వు కళ్ళు విప్పే తొలి కాంతినై నిన్ను చుట్టుకోవడం కోసమే అన్నిటినీ తట్టుకుంటున్నా చిరుచిన్న పాపాయి మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం నిజానికి నాలో నువ్వున్నా కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళిపోయినా నీ రూపంలో నేను మళ్ళీ ఓ వందేళ్లు నీ నుంచి ప్రవహించే రక్తమై పరిణామం చెంది శతాబ్దాల తరబడి జీవించే ఉంటాను కృతజ్ఞతలు పాపాయి శతకోటి కృతజ్ఞతలు ఆకాశంలో నక్షత్రానివై మెరిసే నువ్వు శతాబ్ది వెన్నెలవై నాలో ప్రవర్ధమానమవుతున్నందుకు అందరి పెదాల మీద తడితళుక్కువై ಇಲ್ಲಂತ ಕೇರಿಂತ ಹೋತು